హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంటు కట్టడం ఎలాగో మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోండి, ఒక వన్ ఇంచ్ తీసుకోండి, 1.5 ఇంచ్ తీసుకున్న తర్వాత పైది కింద పైకి కిందకి ఇలాగా బెరడు కట్ చేసుకోవాలన్నమాట. ఇంకోండి, ఇంకోండి ఇలాగా. దాని తర్వాత దాని మీద ఉన్న లేయర్ తీయాలన్నమాట, ఎందుకంటే మీకు లోపల వైట్ వస్తుంది కాబట్టి. అక్కడే రూట్స్ వస్తాయి అన్నమాట. మనం బెరడు ఇప్పుడు తీసి ఇవ్వండి. ఇలాగా చూస్తున్నారు కదా, గీకాలన్నమాట. కొంచెం స్మూత్ చేయాలన్నమాట. వైట్ ఇగో మీకు ఇక్కడ వైట్ కనిపిస్తుందా, ఇలా తీసుకుంటే చాలు. చెప్తాను ఇదేం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గట్టిగా మాట్లాడు. నేను చెప్పు, ఇలాగా తీసుకుంటు ఇలాగా స్మూత్గా గీయాలన్నమాట. ఈ రెండు కరెక్ట్గా ఉండాలి, రెండు కరెక్ట్గా సర్కిల్గా ఉండాలి. వచ్చిందా మొత్తం? ఉందా, ఉంది, గ్రీన్ ఉంది. చిన్న చిన్న తీస్తాను, గ్రీన్ పోయిన వరకు చాలు. ఒక దగ్గర ఉన్నా పర్లేదు, ఇటు సైడ్ రూట్స్ వచ్చాయి. ఇప్పుడు ఉల్లిపాయ రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ రాసుకుంటే ఏమవుతుంది, ఫంగస్ అంటే ఇప్పుడు చెప్తున్నారు. ఉల్లిపాయ కనుక రాసుకుంటే చెట్టుకి ఫంగస్ పట్టకుండా ఉంటుంది అన్నమాట. మనకు ఫుడ్కి అలా ఫంగస్ పడుతుందా, అలాగే చెట్టుకి కూడా ఫంగస్ పడుతుంది. మీరు సాధారణంగా కొన్ని చెట్లు చూస్తే వైట్గా కాటన్ లాగా ఉంటుంది కదా, అది ఫంగస్. మీరు ఎక్కువ ఇది కోకోపీట్ అన్నమాట, ఫ్లవర్స్ కోకోపీ. ఇప్పుడు మీరు సపోర్ట్ ఇదిగోండి, కోకో ఇంకోండి, కోకోపీట్ కనిపిస్తుంది కదా. దీన్ని కట్ చేసి అలాగా చుట్టియాలన్నమాట. దీనికి ఒక తాడు తీసుకోవాలి. మీరు నార్మల్ ఏదైనా క్లాత్ కానీ తాడు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇదిగోండి, చూస్తున్నారు కదా, అలాగా చాలా ఇది టైట్గా కట్టాలన్నమాట. ఇప్పుడు కోకోపీట్ ఉందా, ఒక 2-3 మంత్స్ తర్వాత ఇందులో నుంచి రూట్స్ వస్తాయన్నమాట. ఏర్లు టైట్గా కట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే చాలా టైట్గా కట్టుకోవాలి. ఇగో మీరు ఇక్కడ కిందన మీకు చూస్తే వాటర్ చూస్తున్నారా, కిందన వాటర్ ఉండకూడదు అన్నమాట. ఇది పొడిగా ఉండాలి, కింద నుంచి వాటర్ అంతా అంటే అది తడిగా ఉండాలి, లోపల ఉన్న వాటర్ అంతా వచ్చేయాలన్నమాట. ఇది కొన్ని అయిపోయిందండి, థ్యాంక్ యూ.